రాహుల్ చౌదరి. ప్రో కబడ్డీ చూసే వాళ్ళందరికీ ఈ పేరు గురించి చాలా బాగా తెలుసుంటుంది. మరి ముఖ్యంగా తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి అయితే ఈ పేరు చెప్పగానే కొన్ని వైబ్రేషన్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ప్రో కబడ్డీ స్టార్టింగ్లో తెలుగు టైటన్స్ టీం తరపున ఆడిన రాహుల్ చౌదరి ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. మరి ముఖ్యంగా సెకండ్ సీజన్లో టాప్ రైడర్గా నిలిచాడు. అంతేకాకుండా తెలుగు టైటన్స్ టీంను సెమీఫైనల్స్ కూడా తీసుకెళ్లాడు. సో ప్రో కబడ్డీ స్టార్ట్ అయిన ఇనిషియల్ సీజన్స్లో రాహుల్ చౌదరి ఒక పోస్టర్ బాయ్. ఇన్ఫ్యాక్ట్ అతను ఒక ప్రో కబడ్డీకి మాత్రమే కాదు, ఓవరాల్గా ఇండియన్ కబడ్డీకి ఒక పోస్టర్ బాయ్లా పరిగణిస్తారు. బట్ అలాంటి టాప్ రైడర్ గత కొన్ని సీజన్లుగా చాలా ఫెయిల్ అవుతున్నాడు. మరి ముఖ్యంగా లాస్ట్ సీజన్లో అయితే అతనికి అవకాశాలు కూడా రాలేదు. సో రాహుల్ చౌదరి అయితే గత సీజన్లో అంత మంచి ఫామ్లో లేడు. దీంతో పుణే రిపాల్టన్ టీం ఈ సీజన్ కోసం రాహుల్ చౌదరిని రీటైన్ చేసుకోకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఆల్రెడీ 4 ప్లేయర్స్ను రీటైన్ చేసుకున్నారు, అందులో రాహుల్ చౌదరి లేడు. సో దీన్ని బట్టి చూసుకుంటే సీజన్ 9 ఆక్షన్లోకి రాహుల్ చౌదరి ఖచ్చితంగా వస్తాడు. అండ్ అతని కోసం ఆక్షన్లో కొన్ని ఫ్రాంచైజీలు కూడా పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా ముగిసిన 69th నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్లో రాహుల్ చౌదరి అద్భుతంగా రాణించాడు. 5 మ్యాచ్లు 50 కంటే ఎక్కువ రైట్ పాయింట్లు సాధించడంతో పాటు తన టీమైన ఉత్తరప్రదేశ్ను క్వార్టర్ ఫైనల్స్కు తీసుకెళ్లాడు. అండ్ ఈ ఛాంపియన్షిప్లో రాహుల్ చౌదరి 2 సూపర్ టెన్లు కూడా స్కోర్ చేశాడు. బట్ బ్యాట్ల కొద్ది క్వార్టర్ ఫైనల్స్లో తమ టీం చివరి వరకు పోరాడి 3 పాయింట్ల దాటతో గోవాపై ఓడిపోయింది. బట్ ఎనివే ఈ టోర్నమెంట్లో రాహుల్ చౌదరి యొక్క రైడింగ్ చూసుకుంటే మాత్రం మునుపటి ఫామ్ను అందుకున్నట్టే కనిపిస్తున్నాడు. అండ్ తన ఫామ్లోకి వస్తే మ్యాచెస్ని ఎలా ఒంటి చేత గెలిపిస్తాడనేది మనందరికీ చాలా బాగా తెలుసు, మరి ముఖ్యంగా మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కు. సో ఏడాది ప్రో కబడ్డీ ఆక్షన్లో అయితే రాహుల్ చౌదరికి ఫుల్ డిమాండ్ ఉండబోతుంది. మరి తెలుగు టైటన్స్ టీం తమ వెటరన్ ప్లేయర్ అయిన రాహుల్ చౌదరిను మళ్ళీ టీంలోకి తీసుకుంటారా అంటే ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తున్నారు. సో తెలుగు టైటన్స్ టీం తమ ట్విట్టర్ అఫీషియల్ అకౌంట్లో ఈ సీజన్ కోసం ఏ ప్లేయర్స్ని రీటైన్ చేసుకోవాలని చెప్పి ఫ్యాన్స్ని సజెషన్ అడిగింది. బట్ ఈ పోస్ట్ కింద మోస్ట్ ఆఫ్ ది ఫ్యాన్స్ రాహుల్ చౌదరిను తిరిగి తెలుగు టైటన్స్ టీంలోకి తీసుకురావాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అంతలా రాహుల్ చౌదరిని ఓన్ చేసుకున్నారు. సో ఏడాది ఆప్షన్లో కనుక రాహుల్ చౌదరిను తెలుగు టైటన్స్ టీంలోకి తీసుకుంటే అతను పీకేలో కంబ్యాక్ చేయడంతో పాటు తెలుగు టైటన్స్ కూడా పీకేలో గట్టి కంబ్యాక్ ఇస్తుందని చెప్పి ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. మరి ముఖ్యంగా చివరి సీజన్లో తెలుగు టైటన్స్ టీం ఘోరంగా ఫెయిల్ అయింది, పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానంలో నిలిచింది. సో దీని నుంచి కోలుకోవాలంటే ఫార్మర్ తెలుగు టైటన్స్ సేవియర్ అయిన రాహుల్ చౌదరి తిరిగి టీంలోకి రావాలని చెప్పి ఫ్యాన్స్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి మంచి ఫామ్లో ఉన్న రాహుల్ చౌదరిను తెలుగు టైటన్స్ టీం మళ్ళీ టీంలోకి తీసుకుంటుందా లేదా అనేది.